అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మహబూబాబాద్ జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీవీఎస్ జిల్లా అధ్యక్షులు చిత్తారు సోమన్న మాట్లాడుతూ, జిల్లా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం, వార్డెన్ల డిప్యూటేషన్లలో జిల్లా అభివృద్ధి అధికారి రాజు అవగతాలకులు పాల్పడుతున్నారని, వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు కానీ ప్రోత్సహిస్తున్నాననే ఉద్దేశంతో ఇవాళ జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమం తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో, సేవలాల జనసంస్థ ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి డీడీ రావు రాజు పైన విచారణ జరిపించి తక్షణమే అవినీతి అక్రమాలను బయట పెట్టకపోతే ఇవాళ మరొకసారి పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడిస్తామని ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. సాంఘిక సంక్షేమ జిల్లాధికారి రావు రాజుని సస్పెండ్ చేయాలని గత 6-7 నెలల నుండి అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికి కూడా ఇక్కడ జిల్లాధికారులు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. రావు రాజు డీడీగా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి డీడీ రాజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని మేము అనేక సార్లు జేసీ గారిని కలిసినాం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ని గారిని కలిసినాం, అదేవిధంగా అనేక సార్లు మీడియా మిత్రులకు కూడా ఇవాళ అనేక పత్రికలలో కూడా రావడం జరిగింది. అయినప్పటికీ కూడా డీడీ రాజు పైన ఇప్పటికీ ఎలాంటి విచారణ జరిపించకుండా ఒక జిల్లా కలెక్టర్ గారు కానీ ప్రోత్సహిస్తున్నాననే ఉద్దేశంతో ఇవాళ జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమం తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో, సేవలాల జనసంస్థ ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి డీడీ రావు రాజు పైన విచారణ జరిపించి తక్షణమే అవినీతి అక్రమాలను బయట పెట్టకపోతే ఇవాళ మరొకసారి పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడిస్తామని ఇవాళ మాట్లాడడం జరుగుతుంది.